భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సింగరేణి లాభాల్లో 29% కార్మికులకు కేటాయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి లాభాల బాటలో నడుస్తుందని టీబీజీకేఎస్ కార్మిక సంఘ నేతలు ప్రకటించారు. గత 8 సంవత్సరాలుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణిలో అధికారంలో ఉంది. మనం మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన సంవత్సరం గత 3 సంవత్సరాలు అంతకుముందున్నటువంటి 3 సంవత్సరాలు కేవలం 16% మాత్రమే బోనస్, 1% కూడా పెరగకుండా మనం తీసుకొని వస్తున్నటువంటి సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రేమతో అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా ఈ లాభాల బోనస్ను పెంచుతూ 8 సంవత్సరాల కాలంలో దాన్ని 29% తీసుకొచ్చినటువంటి ఘనత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి, గౌరవ ముఖ్యమంత్రి గారిది. అంతేకాదు ఇవాళ చాలామంది అనేక రకాలైనటువంటి వాగ్దానాలు, మాటలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్, ఆ తర్వాత 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం కావచ్చు, వీళ్ళందరి యొక్క హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సింగరేణి మన 8 సంవత్సరాల పాలనలో కనుక పోల్చుకొని చూసుకున్నట్టయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మనకు కనిపిస్తాం. ఇవాళ గొప్పగా ఇవాళ జాతీయ సంఘాలు అని చెప్పుకునేటటువంటి నాయకులు ఇదే బావి మీదకి వచ్చి కార్మికులకు అన్యాయం జరిగింది, లాభాల బోనస్ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ అందరి ముందు జేకేఓసి కార్మికులందరి సమక్షం ముందు, సింగరేణి కార్మికులందరి ముందు కూడా సవాల్ విసురుతున్నాము. మీరు జాతీయ కార్మిక సంఘాలు, మీరు నిజంగానే కొట్లాడే దమ్మున్నటువంటి కార్మిక సంఘాలు, మీకు దమ్ముంటే ఇక్కడ విమర్శ చేసే ముందు కోల్ ఇండియాలో ఇదే లాభాల బోనస్ 1 రూపాయి కూడా ఇప్పించినటువంటి చరిత్ర మీది. ఇక్కడికి వచ్చి లాభాల గురించి మాట్లాడడం కాదు, మీకు దమ్ముంటే, మీకు నిజంగా చేతనైతే కోల్ ఇండియాలో ఉన్నటువంటి 3 లక్షల మంది కార్మికులకు కూడా లాభాల్లో వాటా కల్పించిన తర్వాత మాట్లాడాలి తప్ప, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రేమతోటి అభిమానంతోటి సింగరేణి కార్మికులంటే నా ప్రాణం అన్న రీతిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేస్తే సహించేది లేదు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నారు.